ముంబై దాడుల మారణ హోమానికి 6 ఏళ్ళు పాకిస్తానీల కుట్రలు కుతంత్రాలకు ఆ రోజు ముంబై నగరం తుపాకుల మోతలతో హోరెత్తింది ఎంతో ఆస్తి నష్టం మరెంతో ప్రాణ నష్టం మిగిల్చిన ఈ ఘటనను భారత్ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు అయితే ఎన్నో కుటుంబాలు అనాథలుగా మార్చిన ఈ ఘటన తర్వాత కూడా మన నిఘా వ్యవస్థ పటిష్టం కాలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అటు ఉగ్రవాదానికి ఇటు కుట్రలకు పెట్టింది పేరైన పాకిస్తాన్ భారత్లో అశాంతి నెలకొల్పేందుకు నిత్యం కాచుకు కూర్చుంటోంది ఎప్పుడూ ఏదో విధంగా భారత్లో చొరబడేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది భారత్ వాణిజ్య నగరమైన ముంబై నగరం చుట్టూ మొత్తం 19 సెక్యూరిటీ స్పాట్లు ఉన్నాయి అయితే సముద్ర మార్గం నుంచి వచ్చిన 10 మంది పాకిస్తానీ ముష్కరులు బద్వార్ పార్క్ ల్యాండ్ మార్క్ దగ్గర AK-47 గన్లతో భారత్ గడ్డపై అడుగుపెట్టారు సాదాసీదా బోట్లలో ముంబైకి చేరుకున్న పోలీసులు వారి ఆచూకీని కనిపెట్టలేకపోయారు దాని ఫలితమే ముంబై విధ్వంసకాండ ముంబై దాడుల తర్వాత సెక్యూరిటీ పెంచే పేరుతో 29 హైటెక్ బుల్లెట్ ప్రూఫ్ స్పీడ్ బోట్లు ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది అయితే అధికారులు వాటిని చెక్ చేసినప్పుడు అవి బుల్లెట్ ప్రూఫ్ సామర్థ్యంతో లేవని తేల్చారు ఈ సంఘటన చూస్తూనే దేశ సంరక్షణ విషయంలో ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతుంది ఇక ముంబై తీర ప్రాంతం 720 కిలోమీటర్ల మేర ఉంటే ముంబై పోలీసులు కేవలం 124 కిలోమీటర్ల మేర మాత్రమే పహారా కాస్తున్నారు తీర ప్రాంత సెక్యూరిటీ కోసం సిటీ పోలీస్ అధికారులు కేవలం 4 అంటే 4 బుల్లెట్ ప్రూఫ్ బోట్లను గస్తీ కాసే పోలీసులకు అప్పగించారు వీటికి తోడు 10 నాన్ బుల్లెట్ ప్రూఫ్ బోట్లు కోస్టల్ పోలీస్ తీసుకోగా మహారాష్ట్ర సర్కారు 28 బోట్లు ఇచ్చింది తీర ప్రాంతంలో సెక్యూరిటీ విషయంలో ప్రజలు నిత్యం భయాందోళనలో బతుకుతున్నారు అయితే పోలీస్ అధికారులు మాత్రం గతం కన్నా కోస్టల్ ప్రాంతంలో గస్తీ ముమ్మరం చేశామని చెబుతున్నారు ఏ క్షణాన ఎలాంటి దాడులు జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు అంతేకాదు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పశ్చిమ తీర ప్రాంతంలో షిప్ సబ్మెరైన్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ తో పాటు నేవీ కోస్ట్ గార్డ్ సైన్యం సన్నద్ధంగా ఉందని చెబుతున్నారు సెక్యూరిటీ ఎంత బలోపేతంగా ఉందో టెస్ట్ చేసేందుకు పశ్చిమ తీర ప్రాంతంలో యాన్యువల్ డిఫెన్స్ ఆఫ్ గుజరాత్ ఎక్సర్సైజ్ ని 5 రోజుల పాటు నిర్వహించామంటున్నారు అంతేకాక ముంబై విశాఖపట్నం కొచ్చి ఫోర్ట్ బ్లైడ్ లో సెక్యూరిటీ టైట్ చేశామని వెల్లడించారు ఓ పక్క హై సెక్యూరిటీతో సిద్ధంగా ఉన్నామంటూనే ఇంకా కొన్ని కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి మెరుగుపడాల్సి ఉందంటున్నారు ముంబై పోలీస్ అధికారులు ఇప్పటికైనా పూర్తి స్థాయిలో భద్రత పెంచి తమ ప్రాణాలు కాపాడాలంటూ ప్రజలు కోరుతున్నారు